వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ మహాసభ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీని చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాసులు మాట్లాడుతూ తక్షణమే ముదిరాజులను బీసీఏలో చేర్చాలని, ముదిరాజ్ యువతకు విద్య ఉపాధిలో అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా ముదిరాజులు పెద్దల పాత్ర పోషిస్తుందన్నారు. ఆ తాకం లాద్దని నా కులం ముఖ్యం అని చెప్పి మొత్తం వచ్చింది కాబట్టి ఈ కులదైవాన్ని హ్యాట్స్. ఎందుకంటే ఎక్కడ నేను చూసినా, ఎక్కడ కూడా నేను చూసినా, ఎక్కడ కూడా ఎంతైనా వస్తాను, కానీ ఈయన మాత్రం ఎంత క్రమశిక్షణగా మన వాళ్ళు బ్రహ్మాండంగా పండగ ఉంటే తర్వాత ఉంటుంది. పండగ సాయం అంటే ఎంత సైన్యం లేదు. ఇంగ్లీష్ లో కూడా వన్ మ్యాన్ ఆర్మీ, ఆర్మీ అంటే కొన్ని వందల మంది దేశాలు, లక్షల మంది దేశాన్ని కాపాడుతుంటారు, దాన్ని ఆర్మీ అంటాం. కానీ పండుగ సాయం ఒక్కడే ఆర్మీ, తెలుగు ఒక్కడే సాయం. సింహం సింహం సింగిల్ గా పోతుంది, పలాన్ని పలాన్ని గుంపుగా ఉంది. కాబట్టి తెలుగునికి ఎవరు సభ దిగిందంటే అంత దిగినంత వరకే కష్టం, దిగి కూడా తట్టుకోడు. కాబట్టి రాజమూరి కానీ చిన్నయ్య గారు తర్వాత ప్రభుత్వ పథకాలను మనం ట్యాక్స్ కడితే అది ప్రభుత్వానికి ఖజానా అవుతుంది, ఆ పైసలకి వెళ్ళి మనకి ఇవ్వాలి, మనకి ఇస్తున్నారా అనేది మనం గుర్తు చేస్తాం. మనం ఏమి గుర్తించగాదు, నీ పైస తిప్పి నీకు ఇస్తున్నారు అని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ పథకాలను మనం అడుక్కునేది కాదు, ముక్కు పిండి వసూలు చేయాలి. వీళ్ళందరూ కూడా గాంధీ మహాత్ములు సమకాలికులు. మనకు గాంధీ మహాత్ములు అంటే భారతదేశం స్వతంత్రం ఇచ్చిందని మనకందరికీ తెలుసు, చరిత్ర చెప్తుంది. కానీ మన ముదిరాజ్ బంధువులకు మనతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వేరే కులస్తులందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి, ఒక ఆత్మధైర్యాన్ని ఇచ్చి, నీకు గౌరవం ఉందని చూపించిన వ్యక్తులు నవాడ ముత్తయ్య, కృష్ణయ్య, కృష్ణస్వామి ముదిరాజ్ గారు.